హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట యూస్ఫుల్ టాపిక్ అదేంటంటే చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట అదేంటంటే మనకు ఇంటర్ హాల్ టికెట్స్ నెట్లో అయితే రిలీజ్ చేస్తారు కదా అవి డౌన్లోడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనకు డైరెక్ట్గా ఎగ్జామ్స్కి అయితే వెళ్ళిపోవచ్చా అని చాలామందికి అయితే డౌట్ ఉంది దాంతోపాటు ప్రిన్సిపల్ సైన్ అయితే ఉండాలి కదా అది మరి ఎలా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది లేదంటే ఇవన్నీ కాకుండా మనకు హార్డ్ కాపీ ఏమన్నా డైరెక్ట్ కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా అన్న డౌట్ కూడా చాలామందికి అయితే ఉందనమాట కాబట్టి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఓల్డ్ వీడియోస్లో నేనైతే చెప్పాను అదేంటంటే డైరెక్ట్గా నెట్లో డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని బట్ ఇప్పుడు దాని గురించి కూడా నేనైతే డిస్కస్ చేయబోతున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజి విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా టాపిక్ స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ రీసెంట్గా మనకు త్రీ వీక్స్ బ్యాక్స్ త్రీ వీక్స్ బ్యాక్ నేను ఒక పోల్ అయితే పెట్టాను అనమాట అంటే మనకు టూ వీల్ మేనే అనే ఛానల్ వాళ్ళు మన ఛానల్ తరపున ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు ఈ రెండిట్లో ఏ బుక్ కావాలి అని నేనైతే పోల్ అయితే పెట్టాను ఇక్కడ చాలామంది ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్ని అయితే ఎంచుకున్నారనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ బుక్ అనేది మనకు ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది మీకు ఏ వర్షన్లో కావాలి అన్న దాని గురించి నేనైతే ఇంకొక పోల్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడే మార్నింగ్ కాబట్టి ఒకసారి అయితే దాన్ని అయితే చెక్ చేయండి మీకు ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటున్నారో దానికైతే ఓట్ చేయండి ఎక్కువగా ఏ దానికి వచ్చినట్లయితే ఆ లాంగ్వేజ్లో మేమైతే బుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఎలా ప్రొవైడ్ చేస్తాం ఏంటి అన్న దాని గురించి ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి త్వరలోనే మేమైతే ఆ బుక్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాం ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్టయితే ఓల్డ్ వీడియోస్లో అయితే నేను డైరెక్ట్గా నెట్లో డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్పాను బట్ ఇప్పుడైతే మనకి అది కొంచెం చేంజ్ అయ్యింది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు నిన్న ఏదైతే మంత్రి గారు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా అందులో మనకు ఆయన క్లియర్గా చెప్తున్నది ఏంటి అంటే ఏదైతే ఈ హాల్ టికెట్స్ ఉన్నాయో ఈ హాల్ టికెట్స్ ముద్రించడం కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది అని మనకు ఒక స్టేట్మెంట్ అయితే మెన్షన్ చేశారనమాట ఈ స్టేట్మెంట్ని మెయిన్గా మనం గమనించినట్టయితే ఇప్పటికే హాల్ టికెట్స్ అన్ని ప్రింట్ చేయడం పూర్తి అయిపోయింది అంటే మనకు డిస్ట్రిబ్యూట్ చేయడానికే ప్రింట్ చేస్తారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కాలేజ్కి ఈ యొక్క మే ఫిఫ్త్ లోపల ఈ యొక్క హాల్ టికెట్స్ అన్ని కాలేజ్కి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట వెళ్ళిపోయి మనకు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ లేంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఎలాగైతే మనకు హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేశారో వాళ్ళు అదే విధంగానే మనకు ఈ యొక్క కాలేజ్లో హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట అందుకని మళ్ళీ అయితే ప్రింట్ చేశారు మనకైతే ప్రొవైడ్ చేస్తారు ఇక రెండో ఏంటంటే మనకు ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకేంటంటే ఈ యొక్క హాల్ టికెట్స్ అనేది డైరెక్ట్గా నెట్లో డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చాలామంది అయితే అన్నారు బట్ ఇప్పుడు కూడా నాకు తెలిసి అది కూడా పాసిబుల్ అవుతుంది కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే నెట్లో హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారో అలా డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు మీ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ అటిస్టెడ్ సైన్ అయితే అందులో అయితే ఉండాలన్నమాట అలా ఉంటేనే అది వాల్యుబుల్ ఇక్కడ ఒకటి ఆలోచించినట్టయితే మీరు నెట్లో డౌన్లోడ్ చేసి కాలేజీకి వెళ్ళి సైన్ బదులు అదేదో కాలేజీలోనే మీకు హాల్ టికెట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా నెట్లో డౌన్లోడ్ చేసి మళ్ళీ సైన్ చేసుకొని వెళ్ళేంత పాసిబిలిటీస్ అయితే ఏముండవు కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు కాలేజీలో హార్డ్ కాపీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ హార్డ్ కాపీ తీసుకొని మీరైతే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక రేర్ పాయింట్ అయితే రైజ్ అయిందనమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది ఒక స్టూడెంట్ అయితే అన్నారంటే ఇప్పుడు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు కదా అవి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ ప్రూఫ్ చూపించి మనకు హైకోర్టులో మనకు ఈ యొక్క కేసు సంబంధించి వాళ్ళు గెలిచే అవకాశం ఉందని అయితే మనకు అన్నారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ఏవి కూడా కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయవన్నమాట ఇది గా వర్క్ అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు హైకోర్టులో ఉన్న కేసు కూడా గా వర్క్ అనేది అవుతూనే ఉంటుంది దీనికి దానికి ఎక్కడా అయితే ఏముండదు అది అదే ఇది అనమాట కాబట్టి హాల్ టికెట్స్ గురించి ఉన్న డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి అనుకుంటా బట్ మనకి ఎప్పుడైతే డేట్ చేస్తారో అప్పుడు వెళ్ళి మీరైతే ఈ యొక్క కాలేజెస్ లో హాల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కాలేజ్ వాళ్ళు అయితే మీకు పర్సనల్గా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది బట్ అందరూ కూడా సెంటర్స్ అయితే చూసుకోండి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే అంటే ఒక టూ డేస్ బ్యాక్ మీరు మీ సెంటర్స్ అయితే విజిట్ చేసి రండి ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈజీగా మీ సెంటర్స్ అనేది రీచ్ అయిపోతారు ఎటువంటి కష్టం అయితే లేకుండా మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి పెట్టిన అయితే కన్ఫర్మ్ గా మీ వంతుగా ఓట్ అయితే వేయండి మనకి తెలుగులో అయినా ఇంగ్లీష్ అయినా ఏదో ఒక దాంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది బుక్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి